मुनुगोडु उप एन्निकल्लो पोटी चेसे अभ्यर्थिनी टीआरएस पार्टी प्रकटिंचिंदी। उप एन्निकल्लो टीआरएस पार्टी तरफुन माजी एम्मेल्ये कूसुकुंट्ल प्रभाकर रेड्डी पेरुनु सीएम केसीआर खरारु चेशारु। टीआरएस पार्टी आविर्भावं नुंचि पनिचेस्तुन्नारु, क्षेत्र स्थायिलो प्रजलतो ममेकमै पनिचेस्तुन्नारु कूसुकुंट्ल। स्थानिक नेतलु कार्यकर्तलु प्रजल अभिप्रायालु तीसुकुन्नारु, अन्नि रिपोर्ट्लनु परिशीलिंचिन तर्वात कूसुकुंट्ल पेरुनु खरारु चेशारु। मुनुगोडु उप एन्निककु नोटिफिकेशन विडुदलैंदी, नामिनेशन्ल प्रक्रिय कोनसागुतोंदी। ई नेल 14 वरकु गडुवु उंदी। उदयं 11 गंटल नुंचि मध्याह्नं 3 गंटल वरकु नामिनेषन्लु स्वीकरिस्तारु। नवंबर् 3న పోలింగ్ జరగనుంది, అదే నెల 6న ఫలితాలు వెల్లడి కానున్నాయి। उप एन्निक प्रशांतंगा पूर्ति चेसेंदुकु अन्नि एर्पाट्लु पूर्ति चेशामंटुन्न నల్గొండ कलेक्टर जिल्ला एन्निकल अधिकारी विनय कृष्णारेड्डितो मा प्रतिनिधि विजय भास्कर फेस टू फेस इप्पुडु चूद्दाम। मुनगोडु उप एन्निक नेपथ्यंलो నల్గొండ जिल्ला रिटर्निंग अधिकारी विनय कृष्णारेड्डी उन्नारु, अतो मात्लाडुतारु। सर चेप्पंडि, एन्निकलकु संबंधिंचि एलांटि मोडल कोड कंडक्ट अमल्लो उंदि? నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి కూడా ఈ రెండు జిల్లాల పరిధి లోపల మోడల్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది। ముఖ్యంగా ఈ ఏడు మండలాలు మునుగోడు కాన్స్టిట్యూన్సీ లోపల ప్రతి మండల్కి కూడా అన్ని టీమ్స్ ను ఫామ్ చేసి మోడల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం। సో మనకి ప్రతి మండల్కి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీం పెట్టాము। రౌండ్ ది క్లాక్ వర్క్ చేసుకునే తందుకు ప్రతి టీమ్ లోపల కూడా రెండు షిఫ్ట్లలో ఆఫీసర్స్ నేసాము। అలాగే మోడల్ కోడ్ టీం కూడా తిరుగుతుంది। దాంతో పాటు వీడియో సర్వేలెన్స్ టీమ్ పర్మిషన్స్ వచ్చిన అన్నిటిని కూడా రికార్డ్ చేసి వాటిని ఎక్స్‌పెండిచర్ లో బుక్ చేసే తందుకు ప్రతి మండల్కి ఒకటి పెట్టాము। ప్లస్ ఈ మండలు రెండు జిల్లాల ఈ కాన్స్టిట్యూన్స్ రెండు జిల్లాల పరిధి లోపల ఉంది। నంబర్ ఆఫ్ పాయింట్స్ मन की एंट्री पाइंट्स उबी तुम्हारे स्टाटिक सर्वेलेंस टीम्स मन कांस्टिट्युएंसी की बैठक की वेत प्रति वाहना चेक एफेक्टिव मॉडल कोड इंप्लीमेंट प्रयत्न। उप एन चाल कीलक भावस्ट राजकीय पार्टी ये नेपथ्य डबू प्रलोभाल मद्यम भारी पारे अवकाश दी संबंधी अधिकार यंत्र चर्क सो उप एन काबी फोकस एक्वने उदेश मन प्रती कैटगरी नंबर आफ् टीम इंक्रीजेक नंबर आफ् आफीसर्स रउंड दि क्लाक एफेक्टिव मानेटर द्वारा दी కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం। రెండు జిల్లాల పరిధిలో యాదాద్రి జిల్లా పరిధి నల్గొండ జిల్లా పరిధిలో సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ ఎలా ఉండవచ్చు? సో కాన్స్టిట్యూన్సీ రెండు జిల్లాల పరిధిలో ఉన్నా గాని రిటర్నింగ్ ఆఫీసర్ గాని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గాని సేమ్ ఉంటారు। సో నేను డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను, ఎస్డిసి ఆర్ఎండ్ఆర్ఎండ్ఎల్ఏ ఆర్ఓ గా పని చేస్తున్నారు। సో రెండు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తాం। ఉప ఎన్నికకు ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు గాని ఓటర్లకు గాని రిటర్నింగ్ అధికారిగా మీరు ఏం సూచన చేస్తారు? ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారము మనము అందరం కూడా వర్క్ చేసుకుందాం। పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, బట్ నిబంధనలకు నోబడి ఆ నిబంధనలను పాటిస్తూ ప్రచారం చేసుకోవాలి। ప్రజలకు ముఖ్య గమనిక ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయండి, ఓట్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి ఓట్ చేయండి, బట్ అందరూ కూడా తప్పకుండా ఓట్ చేయాలని కోరుతున్నాను। ఓటర్ లిస్టుకు సంబంధించి అభ్యంతరాలు కూడా నిన్న రాజకీయ పార్టీలు వ్యక్తం చేసిన పరిస్థితి భారీగా నమోదయ్యాయి। దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నిజంగానే 24,000 మంది ఓటర్ నమోదయ్యాయా? ఫోర్త్ ఈవినింగ్ వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని మనం డిస్పోజ్ చేయాలి, అంటే లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ నుండి 10 రోజుల ముందు వరకు, కాబట్టి వాటన్నిటిని కూడా మనము డిస్పోజ్ చేస్తున్నాము। 24,800 అప్లికేషన్లు వచ్చిన మాట వాస్తవం। సో ప్రజలు ఆన్లైన్ లో గాని ఆఫ్లైన్ లో గాని పెట్టుకోవచ్చు, ఎక్కువ మంది ఆన్లైన్ లోపల పెట్టుకున్నారు, సో దాంట్లో రిస్ట్రిక్షన్ లేదు। బట్ మేము ప్రతి కేసును కూడా కేస్ టు కేస్ వెరిఫై చేస్తున్నాం। హెక్టిక్ యాక్టివిటీ అయినా సరే ప్రతి దాన్ని పర్సనల్ గా చూసి మాత్రమే డిస్పోజ్ చేస్తున్నాం। ఎట్టి పరిస్థితుల లోపల ఒక్కళ్ళు కూడా ఎలిజిబుల్ పర్సన్ మిస్ గారు, అదే విధంగా ఇనెలిజిబుల్ పర్సన్ కి ఓటు హక్కు కల్పించే అవకాశం కూడా లేదు। ఆ పర్సనల్ అటెన్షన్ పెట్టి మేము ప్రతి క్లెయిమ్ ని కూడా ప్రాపర్ గా డిస్పోజ్ చేస్తాం। మునుగోడు ఉపయనికను సజావుగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది। ఓటర్ లిస్టుల లిస్ట్ విషయంలో ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదని చెప్తా ఉన్నారు। ముఖ్యంగా రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉపయనికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో ఇటు రాజకీయ పార్టీలు సహకరించాలి, ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఓటాకును వినియోగించాలని కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు। కెమెరామెన్ బాలుత విజయభాస్కర్, ఎన్టీవీ నల్గొండ జిల్లా।